ఎలా అనిపిస్తుంది అన్న, అంటే కొత్త కంటెస్టెంట్లు వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది, ఇంకా నేను ఇంకా 2 రోజులు అయింది కదా, 3 డేస్ అయ్యాక వాళ్ళ కోసం చెప్తా. అంటే మీరు మొదటి ఎపిసోడ్ చూసినప్పుడు ఏమన్నా ఎవరైనా ఓవర్ యాక్షన్ బ్యాచ్ వచ్చింది? అందరూ ఓవర్ యాక్షన్ బ్యాచ్, అందరూ ఓవర్ యాక్షనే, అందరూ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు కానీ గేమ్ ఎవరు ఆడట్లేదు. ఇంకా స్టార్ట్ కాలేదు అంటారా? స్టార్ట్ అవ్వలే, వాళ్ళు భయంతో ఉంటారు, ఏమో ఎప్పుడు పంపించేస్తారు, ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారు, ఆ భయంతో గేమ్ ఆడట్లేదు వాళ్ళు. గౌతమ్ సీక్రెట్ రూమ్ నుండి రీఎంట్రీ అయ్యాడు కదా, ఎట్లా అనిపించింది? ఏదో మనోడు పర్ఫార్మెన్స్ అంతా సీక్రెట్ రూమ్లో కత్తి తేనె అది నరుకుడు ఎంటర్టైన్మెంట్ చేయాలంటే పట్టు ఇప్పేలా అని ఏయో పెద్ద పెద్ద మాటలు పెద్దవాళ్ళు అంటున్నాడు, తప్పు అది. ఫస్ట్ పెద్దవాళ్ళు గౌరవం అవ్వాలి, బిగ్ బాస్ శాశ్వతం కాదు, బయటకు వచ్చాక మళ్ళీ నలుగురు అందరూ ఒకళ్ళు అవ్వాలి. అది చేస్తున్నాడు అశ్వత్థామ అంటున్నాడు. అసలు అశ్వత్థామ అంటే ఏంటి అర్థం చెప్పాలి ఫస్ట్. అసలు అశ్వత్థామ అనడానికేనే కత్తి నా మెడలో గుచ్చారు కదా, నన్ను మోసం చేశారు కదా అంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. చూద్దాం.